నెల్లూరు నగరంలోని నవాపేట ఆర్కే నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కే నగర్ వినాయక ఉత్సవ కమిటీ నాయకులు మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా నవాపేటలోని ఆర్కే నగర్లో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించామని అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, ప్రభాకర్, ముత్తు, పాండ్య, కృష్ణారెడ్డి, కిషన్ రెడ్డి, ఆసిఫ్, వేణు, భాస్కర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇది నెల్లూరు నవాపేట ఆర్కే నగర్ ఏరియా. ప్రతి సంవత్సరం బాగా ఘనంగా ఇక్కడ మేము నిర్వహిస్తాం ఉత్సవ కమిటీ. మొత్తం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు బాగా జరుగుతాం. కానీ లాస్ట్ 2 ఇయర్స్ బ్రేక్ అవడం వల్ల ఈ ఇయర్ ఇంకా ఘనంగా చేయాలని ఏర్పాట్లన్నీ చేసాం. ఇక్కడున్న పెద్దల సహకారంతో, ఇక్కడున్న మహిళలు కానీ అందరూ పెద్ద ఎత్తున ఈసారి పాల్గొని దీన్ని ఎంతో విజయవంతం చేస్తున్నారు. ఇక్కడున్న పెద్దవాళ్ళు కానీ మహిళలు కానీ మాకు ఎంతో సహకరిస్తున్నారు. ఇక్కడ లోకల్ డివిజనల్ కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ అందరూ మాకు సహకరించి మాకు ఈసారి చాలా ఘనంగా ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు ప్రసాదాలు అయితే ఏమి రోజు నిత్యం పూజలు చేస్తున్నాం. మార్నింగ్ ఈవినింగ్ పూజలు చేస్తున్నాం. అలాగే ఈసారి తమిళనాడు వెరైటీలో ఒక మల్బరీ ఆకులు తీసుకొని వచ్చి చేయడము, తర్వాత రోజు తర్వాత కుంకుమార్చన, రేపు స్టార్ట్ చేస్తాం కుంకుమార్చన, ముట్టి ఉత్సవం, తర్వాత నిమజ్జనం అంత ఘనంగా నిర్వహిస్తున్నాం ఈసారి. అంటే అన్ని ఏరియాల కంటే ధీటుగా ఈసారి ఆర్కే నగర్ ఏరియా మేము గట్టిగా చేస్తున్నాం అండి. అది ఆర్కే నగర్ సంవత్సరం, మా తమ్ముడు మురళి, మా అల్లుడు వెంకటేష్, అర్చిత్, శేషురెడ్డి, నేను వాళ్ళు మా యూత్ తరఫున మేము వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరము 2 ఏళ్ళు బ్రేక్ అయింది, ఈ సంవత్సరం మళ్ళీ ఘనంగా చేస్తున్నాము. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూపన్న, ఇందూధర్ రెడ్డి, మా కార్పొరేటర్ కామాక్షిదేవి అందరి సహాయ సహకారాలతో ఘనంగా చేస్తున్నాం. ఈ నెంబర్లు మా మిత్రులు అందరూ ఇక్కడ బాగా ఏ ఇబ్బందులు లేకుండా ఈ ఆర్కే నగర్ గణేష్ మహారాజుని శుద్ధంగా చేసుకుంటున్నారు. ఏంటంటే తమిళనాడులో బాగా మన వినాయకుడికి బాగా సహకరిస్తారు. అమ్మవారికి మనం కూడా ఈ తడవ అమ్మవారికి చేస్తున్నాయి కాబట్టి మన వినాయకుడికి కూడా చేసుకుంటున్నాం. ఇది మంచి సంప్రదాయం అని మా వాళ్ళందరూ, మా కమిటీ నెంబరు నెల్లూరు జిల్లాలో మొదటిసారిగా మేము చేస్తున్నాం. ఉత్తర మండలందరూ జై గణేష్ మహారాజ్కే జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.